తిత్లీ తుఫాన్ నష్టాన్ని మరువక ముందే పెథాయ్ తుఫాన్ కోస్తా ప్రజలను బెంబేలెత్తిస్తోంది. రేపు రాత్రి 11:30 సమయంలో పెథాయ్ తీవ్ర తుఫాన్గా మారి వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఫలితంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీ రాత్రి ఒంగోలు విశాఖపట్నం మధ్యలో పెథాయ్ తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తీవ్ర వాయుగుండం తుఫాను ప్రభావం వలన ఈ రోజు నుంచే కోస్తాంధ్రలో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఉత్తరాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు పడనున్నాయి. ముందస్తు జాగ్రత్తల భాగంగా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురు వేశారు. కాకినాడ, గంగవరం పోర్టులో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికతో పాటు సిగ్నల్ సెక్షన్ 5ను సూచించారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు హెచ్చరిక సమాచారాన్ని ఐఎండీ పంపించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ దక్షిణ కోస్తా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. 1891 నుంచి ఇప్పటి వరకు ఏపీలో 82 తుఫాన్లు సంభవించాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లోనే రాష్ట్రంపై వాయుగుండాల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఈ సీజన్లో వచ్చిన తుఫాన్లు భారీ ప్రాణ ఆస్తి నష్టాలకు కారణమవుతున్నాయి. ఏపీలో సంభవించిన తుఫానులో దివిసీమ ఉప్పెన అతిపెద్దది. ఈ తుఫాను 10,000 మందిని పొట్టనబెట్టుకోవడమే కాకుండా వేలాది కోట్ల ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఆ తరువాత వచ్చిన సూపర్, పైలాన్, హెలెన్, లెహర్ అనే తుఫాన్లు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఇక 2014లో హుదూ తుఫాన్ ఉత్తరాంధ్రను దారుణంగా దెబ్బతీసింది. ఏడాది అక్టోబర్ 2వ వారంలో తిత్లీ తుఫాన్ కారణంగా ప్రాణ నష్టం కంటే భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం పెథాయ్ తుఫాన్తో ఎలాంటి ముప్పు రాబోతోందో అని తీర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, పెథాయ్ తుఫాన్ కు సంబంధించిన వివరాలు ఏంటి, అలాగే ఏ ప్రాంతాలకి హై అలర్ట్ జారీ చేశారు? ప్రసన్న, ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత తుఫాన్ గా మారుతుంది, ఆ తర్వాత తీవ్ర తుఫాన్ గా కూడా మారుతుందని విశాఖ దీని ప్రభావం ఇప్పటి వరకు కూడా కృష్ణపట్నం, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భావిస్తూ వచ్చారు. అయితే ఇది ప్రస్తుతం దిశను మార్చుకుంది. దీంతో మచిలీపట్నము, కాకినాడ, విశాఖల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది గంటకు 13 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుకు కదులుతుందని, కొంత వేగాన్ని పుంజుకుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 17వ తేదీ ఉదయానికి తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నప్పటికీ కూడా 19వ తేదీ వరకు కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. రేపు ఉదయం ప్రభావం ప్రారంభమవుతుందని చెప్తున్నారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉండటంతో సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా తయారైంది. తీర ప్రాంతంలో కొంత భయానక వాతావరణం అయితే కొనసాగుతుంది. చాలా చోట్ల సముద్రం ముందుకు వచ్చి అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. కొన్ని చోట్ల 6 నుంచి 8 మీటర్ల వరకు కూడా అలలు ఎగిసి పడుతున్నాయి. వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సముద్రం కూడా 50 మీటర్ల వరకు కూడా ముందుకు చొచ్చుకొని వస్తున్న పరిస్థితులు కోస్తా తీరం వెంబడి ప్రతి చోట కూడా కనిపిస్తుంది. బలమైన ఈదురు గాలులు వీస్తుండటంతో తీర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు చేపట్టారు. ప్రధానంగా ఈ తుఫాను కారణంగా వరి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది. దీంతో వరి రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలను కూడా ఇప్పటికే చేపట్టారు. పొలాల్లో ఉన్న ధాన్యాన్ని సాధ్యమైనంత త్వరగా కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అలాగే రైతులు కూడా ధాన్యాన్ని సురక్షిత మొత్తంగా అయితే ఈ తుఫాను కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దాదాపుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం కొన్ని చోట్ల నమోదవుతుందని కూడా చెప్తున్నారు. తీర ప్రాంతం మొత్తం కూడా దీని ప్రభావం ఉంటుందని, నిన్నటి వరకు కూడా దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు వరకు ప్రభావం ఉంటుందని భావించినప్పటికీ కూడా ప్రస్తుతం ఏపీలోని కోస్టల్ తీరం అంతా కూడా దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు కూడా దీని ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. శ్రీరామ్, అయితే గతంలో వచ్చిన హుదూద్ అలాగే తిఫ్లీ సృష్టించిన బీభత్సాన్ని మనం అందరం చూసాం. మరి ఈ నేపథ్యంలోనే ఇటువంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా ముందస్తుగా ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు? ప్రధానంగా ఇప్పుడు ఎన్డీఆర్ఎస్ బృందాలను అయితే రంగంలోకి దించుతున్నారు. అలాగే ఈ తుఫాను ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ
తీర ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తుఫాను ఆ కదలికలను అనుక్షణం కూడా సమాచారాన్ని తీర ప్రాంతాల అధికారులకు అందజేస్తున్నారు. దాని ద్వారా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఏ ఏ ప్రాంతాల పైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా చేరవేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పుడు ఈ తుఫాను ప్రభావం ఏపీ పైన చాలా ఎక్కువగా ఉంటుందనే అంచనా వేస్తున్నారు. ప్రధానంగా నిన్నటి వరకు కూడా దక్షిణ కోస్తా పైన దీని ప్రభావం, ప్రస్తుతం కోస్తా అలాగే ఉత్తర కోస్తాల పైన కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే వరి రైతులకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే సూచించారు. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తుఫాను సహాయక కేంద్రాల్లోకి వాళ్ళని తరలించాలని, షెల్టర్లలో వాళ్ళకు అవకాశం కల్పించాలని కూడా అధికారులకు ఆదేశించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండేందుకు అవసరమైన ఆహార అన్ని కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అలాగే విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉంది, అలాగే సెల్ఫోన్లకు సంబంధించి సిగ్నల్స్ ఉండే అవకాశం లేదు కాబట్టి అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి. 2 రోజులు ముందుగానే ఈ ఆదేశాలన్నీ అందటంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కేవలం తుఫాను తీరం దాటే 2-3 గంటలు మినహా మిగిలిన సమయాల్లో యుద్ధ ప్రాతిపదికన అవసరమైన సహాయక చర్యలు చేపట్టే యంత్రాంగాన్ని మొత్తం కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉంచారు. ప్రసన్న శ్రీరామ్, అయితే ఇక కోస్టల్ ఏరియాస్ లో ఇప్పటి వరకు ఎన్ని షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది? ప్రధానంగా ప్రతి జిల్లాలోనూ తీర ప్రాంతంలో షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏపీ కోస్తా తీరం అమ్మటి అంతా కూడా మత్స్యకార గ్రామాలే ఉంటాయి. ఈ మత్స్యకార గ్రామాల్లో గతంలో ఉదూర్దు సమయంలోనే ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించి అంటే ఏపీ కోస్టల్ తీరంలో పురాతనమైన తుఫాను సహాయక కేంద్రాలు అందుబాటులో ఉండేవి. హుదుహుదు తర్వాత వీటిని ఆధునీకరించారు, కొన్ని కొత్త నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు కూడా తీర ప్రాంతంలో ప్రతి మత్స్యకార గ్రామానికి ఒక తుఫాను షెల్టర్ అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా పూర్తి వసతులతో కూడా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ప్రస్తుతానికి లేదు. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రధానంగా ఈదురుగాలులు వీచినప్పుడు అలాగే ఒకేసారి భారీ వర్షం కూడా కురిసినప్పుడు ఈ ఇబ్బందులు తలెత్తుతాయి. తుఫాన్ అనగానే కోస్తా తీర ప్రాంతంలో ప్రధానంగా అది తీరం దాటే ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఎక్కువ నష్టం కలిగిస్తుంది. ప్రస్తుతం తుఫాను తూర్పు ఆగ్నేయ దిశగా చెన్నైకి 800 కిలోమీటర్లు దరిదాపుల్లో ఉందని అంచనా వేస్తున్నారు. ఒక రకంగా ఇది అధికారుల భాషలో చెప్పాలంటే తీరానికి చాలా దూరంలోనే ఉంది. ఇది తీరానికి చేరుకునేసరికి దిశను కూడా మార్చుకునే అవకాశం ఉంది. నిన్నటి వరకు కూడా కృష్ణపట్నము దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం కాకినాడ విశాఖ మధ్య అంటున్నారు. ఇది మరింత దగ్గరకు వచ్చేసరికి ఒరిస్సా వైపుకు కూడా వెళ్లే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఏపీలోని కోస్తా తీర ప్రాంతం పైన దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. రేపటికి ఇది దిశ మార్చుకుంటే కొంత ప్రమాదం కూడా తప్పే అవకాశం ఉంటుంది. ఒరిస్సా వైపు వెళ్తే ఓన్లీ ఉత్తర ఆంధ్రాకు మాత్రమే ప్రభావం ఉంటుంది కాబట్టి రేపు మధ్యాహ్నానికి కానీ దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దీని ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తీరాన్ని దాటే సమయంలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని సురక్షిత చర్యలు తీసుకోవాలని అధికారులకైతే ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రసన్న శ్రీరామ్, అయితే కోస్తా జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఏ జిల్లాలు ఎక్కువగా దీనికి ఎఫెక్ట్ అవ్వనున్నాయి, అలాగే ఎన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు? ఏపీ ప్రాంతంలో ఉన్న అన్ని ఓడరేవుల్లో కూడా 2వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రేపు ఉదయానికి తుఫానుగా మారుతుంది కాబట్టి, మధ్యాహ్నం తర్వాత తుఫానుగా మారుతుంది కాబట్టి దాదాపుగా 7వ నెంబరు ప్రమాద హెచ్చరిక వరకు కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా నిన్నటి వరకు చూసుకుంటే నెల్లూరు, ప్రకాశం అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల పైన కొంత ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఈ తుఫాను ఉత్తరాంధ్ర వైపుకు మరలుతున్న నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాల పైన కూడా దీని ప్రభావం కొంత ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా కాకినాడ విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. సాంకేతికంగా వైజాగ్ వైపు, వైజాగ్ సమీపంలో దాటే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాకినాడ సమీపంలోని తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం అపార నష్టం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా
ఉభయ గోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కు అన్నపూర్ణగా పేరుగాంచాయి. ప్రస్తుతం ఈ వరి మొత్తం కూడా కోతలు కోసి పొలాల్లో సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో భారీ వర్షాలు కురిచే అవకాశం ఉండటంతో రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. విశాఖ జిల్లాకు సంబంధించి తీర ప్రాంత ప్రజలు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మత్స్యకారులకు ప్రస్తుతం ఇది కొంత కోలుకోలేని దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లోనే అంటే అక్టోబర్ నవంబర్ లోనే 2-3 సార్లు ఇలాగే తుఫాన్ హెచ్చరికలు జారీ చేయడంతో చేపల వేట పైన తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం కూడా మరపడవలన్నీ కూడా విశాఖ హార్బర్ లోనే లంగర్ వేసి ఉంచారు. అంటే దాదాపుగా మరో 4-5 రోజుల పాటు చేపల వేటకు వెళ్లే అవకాశం ఉండదు. ఇది మత్స్యకారుల పైన కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రధానంగా తీర ప్రాంతాల్లో ఉండే నిర్మాణాల పైన మత్స్యకారులు అలాగే రైతుల పైన ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసన్న రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.